సీ మరి దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ద ఫస్ట్ క్వశ్చన్ ఆ yes వెరీ ఈజీ యు కెన్ డు మైండ్ క్యాలిక్యులేషన్ ఓకే మైండ్ గా ఇలా చూడగానే నీకు ఒక ఫార్ చూడగానే నీకు ఏం గుర్తు రావాలంటే ఒక ఫార్ లో ఉంది log a base c 1 అనేది మైండ్ లో వెంటనే ఐడియా వస్తుంది log a base c సో ఇక్కడ ఏం చేస్తామంట ఇంటూ అన్నప్పుడు మనం 7th క్లాస్ చదివాం అందరం 7th క్లాస్ చదివొచ్చాం కదా 7th క్లాస్ లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ టాపిక్ ఉంది అక్కడ a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n ఫార్ములా నీకు తెలుసు చిన్న పిల్లాడికి తెలుసు 7th క్లాస్ లో నేర్చుకున్నాను ఇది ఇప్పుడు ఏం చేస్తారంట చూడండి a పవర్ సమ్ వేరియబుల్ కదా ఇదిగో ఇక్కడ 1 ఉంది ఇక్కడ e స్క్వేర్ రూట్ ఆఫ్ e మీన్స్ 1/2 1 ప్లస్ 1/2 మైండ్ లో చేయలేమండి 1 ప్లస్ 1/2 3/2 హోల్ పవర్ వస్తుంది దీనికి 3/2 ఉంది ఇక్కడ log a base a ఉంది సో 3/2 బ్యాక్ సైడ్ కి వచ్చింది సో ఆన్సర్ ఇస్ 3/2 ఇంటూ log a base a ఆన్సర్ ఎంత 3/2 ఆన్సర్ ఇస్ 3/2 అంతే చూడండి పెన్ ఎక్కడ పెట్టావు అవసరం లేదు మాస్టర్ నాకు చెప్పు మరి నీకు అర్థం అవ్వాలగా నేనైతే వేశాను కానీ నీకు అర్థం అవ్వాలగా అప్పుడు చెప్తాను ఇప్పుడు సొల్యూషన్ కానీ ఆన్సర్ మాత్రం పెన్ పెట్టకుండా చేయగలుగు చేయగలిగావు బట్ ఆన్సర్ మాత్రం ఇప్పుడు నేను చెప్తాను నీకోసం చూడు ఏమవుతుంది ఇక్కడ ఇది లాగ్ ఆఫ్ జస్ట్ విన్ అంతే ఎగ్జామ్ మాత్రం చేయొద్దు నీకు అర్థం అవడానికి చెప్తాను ఇది e ఇంటూ e పవర్ 1/2 అన్నమాట సో ఇక్కడ 1 ఉంది ఇక్కడ బేస్ ఉంది ఈ రెండు యాడ్ చేయి అంటే 1 ప్లస్ 1/2 అంటే ఏం చేస్తావు 2 1 2 ప్లస్ 1 3/2 కదా 10th క్లాస్ మనం ఇది అలా చేయనవసరం లేదు సో ఇదేమవుతుందంటే లాగ్ e పవర్ ఈ రెండు యాడ్ చేస్తే 3/2 బేస్ c సో మన ఫార్ములా ఉంది ఇదిగో ఫార్ములాస్ కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ పెట్టొచ్చు log a పవర్ m బేస్ a is equal to m into log a బేస్ a ఇదంతా 1 అవుతుంది ఆన్సర్ m అంటే ఇది ఆన్సర్ ఎంత అవుతుంది 3/2 ఇంటు దిస్ 1 దిస్ 3/2 దిస్ 1 1 అవుతుంది ఇదంతా కూడా మనం మైండ్ లో చేస్తాం మరి ఎందుకు చెప్పావు అంటే నీకు అర్థం అవడానికి మాత్రమే చెప్పాను చూడండి ఎంత ఈజీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఓకేనా దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ అన్న సెకండ్ క్వశ్చన్ కార్డినల్ నంబర్ ఆఫ్ ద సెట్ తెలుగులో ఏమంటాం దీన్ని మన తెలుగులో కూడా ఏ అనే సెట్ యొక్క సమితికి కార్డినల్ సంఖ్య ఎంత అంటే కార్డినల్ సంఖ్య అంటే సెట్ లో ఉన్న నెంబర్లని కౌంట్ చేయాలి ఎన్ని ఉన్నాయో కానీ రిపీటెడ్ ఉండకూడదు సో రిపీటెడ్ లేవు కాబట్టి కౌంట్ చేసే 1 2 3 4 5 సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 దట్ ఈస్ ఆన్సర్ నో నీడ్ టు రైట్ ఎనీథింగ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నో నీడ్ క్యాల్కులేషన్ క్వశ్చన్ వస్తనే ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ అని అడగదాం జీరోస్ ఫైండ్ అవుట్ చేయకూడదు మనం ఏం చేస్తాం ఇప్పుడు సరే జీరోస్ ఆఫ్ ద ఏ గ్రేటర్ దెన్ 0 అయితే ఏ గ్రేటర్ దెన్ 0 అయితే రెండు పాజిటివ్ అయిపోతాయా కాదు కదా సరే వినండి ఒకసారి నువ్వు జీరోస్ అనేది బోత్ చూడండి 1 పాజిటివ్ అండ్ 1 నెగటివ్ బోత్ పాజిటివ్ బోత్ నెగటివ్ వన్ ఆఫ్ ద అబౌ అన్నాడు జస్ట్ పాలినామియల్స్ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకుని బి స్క్వేర్ మైనస్ 4ac అని అడగట్లేదు నేనేమి బి స్క్వేర్ మైనస్ 4ac నేను అడగట్లేదు అది నేచర్ ఆఫ్ రూట్స్ అది ఇక్కడ ఏమంటున్నాడంటే రూట్స్ కనుక్కో డైరెక్ట్ గా వెరీ ఈజీ చూడండి ఒక్కసారి దీని రూట్స్ ఎలా కనుక్కుంటాం చివర 9 ఉంది కదా 9 ఆప్షన్ నుంచి వెళ్దాం అంటున్నాడు బాబు ఆప్షన్ నుంచి వెళ్ళినప్పుడు చూడండి ఆప్షన్ నుంచి ఎలా వెళ్తావు ఇక్కడ ఏమన్నా ఆప్షన్ నుంచి వెళ్ళడానికి నువ్వు ఇక్కడ ఏం చేస్తే రూట్స్ జస్ట్ కనుక్కో రకరకాలు వేసి ఉన్నాయి కానీ నేను ఏం చెప్తానంటే నీకు ఈ మెథడ్ అలవాటు చేశాను ఎలాగా ఈ ఫ్యాక్టర్స్ డైరెక్ట్ కనుక్కోకుండా జస్ట్ ఈ మెథడ్ అలవాటు చేశాను కదా అది ఇక్కడ 9 రావాలంటే నాన్న ప్రొడక్ట్ చేయాలి ప్రొడక్ట్ చేసేది రావాలి యాడ్ చేసేది రావాలి ఇక్కడ 9 రావాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి 3 3 9 అవుతుంది అంటే 7 7 49 అవుతుంది చివర 9 వస్తుంది కాబట్టి 3 3 అంటే యాడ్ చేస్తే 24 రావాలి కాబట్టి 3 3 కాకుండా 7 చూసావు అనుకో 7 7 49 సరిపోదు 7 17 చూడండి 7 17 టోటల్ 24 సరిపోయిందిగా బోత్ పాజిటివ్ ఉండాలి బోత్ పాజిటివ్ ఉండాలి రెండు అయితే ఇప్పుడేమవుతుందంటే ఇలా చెప్పిన తర్వాత ఆన్సర్ లో మనం ఏం చెప్పాను -7 సింబల్స్ మార్చుకోవాలన్నానా అని చెప్పాను ఎందుకో కూడా క్లాస్ లో చెప్పినప్పుడు చెప్పాను ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇది సమ్ ఇస్ ఈక్వల్ టు 0 చేస్తాం కదా 0 ఫైనట్ చేసినప్పుడు సమ్ ఈక్వల్ టు 0 చేస్తాం కదా అయిపోయింది ఆన్సర్ ఇక్కడే ఇక్కడ అయిపోయింది 0 చేస్తాం కాబట్టి ఇదిగో రెండు నెగటివ్ వచ్చాయి బోత్ ఆప్షన్ ఏం పెట్టాలి బోత్ ఆర్ నెగటివ్ బోత్ నెగటివ్ అని పెట్టి దట్ ఈస్ ఆన్సర్ సో అకార్డింగ్ టు ది గివెన్ క్వశ్చన్ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ తెలుగులో ఏం చెప్తానన్నా తెలుగులో ఏం చెప్తాము డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే తెలుగులో అనే బహుమతి పరిమాణం ఎంత వెరీ ఈజీ నో నీడ్ టు రైట్ ఎనీథింగ్ నో నీడ్ టు క్యాల్కులేషన్ లేదు డిగ్రీ ఫైనల్ హైయెస్ట్ పవర్ ఇదిగో దట్ ఈస్ ఆన్సర్ ఇస్ 6 అంతే ఆన్సర్ 6 ఏం చేస్తావు దానికి ఇంకా ఆన్సర్ 6 ఏ నో నీడ్ క్యాల్కులేషన్
సినానా ఫిఫ్త్ క్వశ్చన్ సో దిస్ ఇస్ క్లియర్ కదా డిగ్రీ అన్న పరిమాణం అన్న చూడగానే చెప్పొచ్చు ఆన్సర్ చూడండి నేను చెప్పాను కదా 30 మోర్ దన్ 30 క్వశ్చన్స్ ను పెన్న పెట్టుకొని ఆన్సర్ చేసావు నేను పేపర్ లో అంత ఈజీగా ఉంది కాన్సెప్ట్ మీద చూడండి నెక్స్ట్ కన్సెక్యూటివ్ ఓకే హెచ్సిఎఫ్ ఆఫ్ 8 కామా 9 అండ్ 25 ఈ కన్సెక్యూటివ్ ఓకే కన్సెక్యూటివ్ ఓకే అది కాకుండా 25 అనేది కన్సెక్యూటివ్ కాదు కదా సో HCF అంటే ఏం జనరల్ గా నీకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓకేనా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇంకో కండిషన్ ఏముంది అది కాన్సెప్ట్ అది 2 కన్సెక్యూటివ్ నంబర్స్ HCF ఆఫ్ 2 కన్సెక్యూటివ్ నంబర్స్ ఇస్ 1 నీకు తెలుసు ఇక్కడ ఈ రెండింటికి HCF 1 అయినప్పుడు 1 కి 25 కి HCF ఎంత 1 అసలు ఆన్సర్ నువ్వు అసలు కాలిక్యులేషన్ ఏం చేసావ్ పాపం అందరూ తెలియని వాళ్ళు ఏం చేస్తారు అబ్బా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతారు చేసుకుంటూ వెళ్ళిపోతారు నో నీడ్ కాలిక్యులేషన్ సో HCF ఎంత ఇప్పుడు 1 అంతే That's it. No need to do anything. 1/√2 is 1/√2 is. Answer chedu 1/√2 anedi anunadi dash. Natural number, irrational number, and real number, and integer. Chodandi asalu em question paper. 120 ki 120 vachistha okate. First time ane question okate meeku first time ane question okate matrame meeku మీకు తెలియంది ఇచ్చాడు కదా ఇది ఇరేమని చూడండి ఇది ఇర్రాషనల్ నెంబర్ ఇది రాషనల్ నెంబర్ ఉన్నాయి అనేది ఇది కాంబినేషన్ ఆఫ్ రాషనల్ ఇర్రాషనల్ సో ఇర్రాషనల్ నెంబర్ ఆన్సర్ ఇస్ ఇర్రాషనల్ నెంబర్ సీనన్న క్వశ్చన్ చూడండి ఇక్కడ కూడా ఆన్సర్ మనం చెప్పకుండా పెన్న పెట్టకుండా చేసే క్వశ్చన్స్ చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ మనం పెన్న పెట్టకుండా చేస్తున్నామో ఇక్కడ చూడండి ఇఫ్ 2^x = 8² అన్నాడు 8 స్క్వేర్ దెన్ x = చూడండి ఇది 2^x ఉంది దీన్ని కూడా మనం 2 సంథింగ్ లో రాయాలి 8 ని 2 పవర్ అలా రాస్తావు నేను స్క్వేర్స్ క్యూబ్స్ రోజు నేర్పిస్తున్నాను 8 మీన్స్ 2 క్యూబ్ అంటే 3 ఇంటూ 2 6 x = 6 చూడండి ఆన్సర్ x = 6 అంతే అది ఆప్షన్ అర్థమైందిగా ఎందుకు మార్చారు వచ్చిందంటే నీకు కావాలంటే చెప్తాను చూడు 8 ని ఏం రాస్తావు అంటే ఇక్కడ బేస్ ఏముందో ఇక్కడ కూడా అదే బేస్ విధంగా తీసుకోవాలి ఈ a పవర్ m = a పవర్ n = అన్నప్పుడు a పవర్ m నువ్వు నీకు చెప్ అర్థం అవడానికి చెప్తున్నా గానీ ఎగ్జామ్ లో నువ్వు చేయాల్సిందే చూడండి a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ n లా ఉంటే వి కెన్ ఈక్వేట్ ది పవర్స్ 7th క్లాస్ ఇది 10th క్లాస్ లెట్ల కాదు ఇది 7th క్లాస్ ల ప్రాబ్లమ్స్ ఇవి సో m ఈజ్ ఈక్వల్ n అనొచ్చు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2 పవర్ x ఇచ్చినప్పుడు నన్న ఈ 8 స్క్వేర్ ని 2 క్యూబ్ హోల్ పవర్ 2 అని రాయొచ్చు సో a పవర్ m హోల్ పవర్ n ఇది కూడా 7th క్లాస్ ప్రాబ్లమ్ లే ఎక్స్‌పోనెన్షియల్ పవర్స్ లో 2 పవర్ m హోల్ పవర్ n 2 a పవర్ mn a పవర్ mn m into 6 అయింది ఇది 2 2 కాబట్టి ఈక్వల్ 6x అది నీకు తెలియడానికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కానీ ఆన్సర్ మాత్రం కంటి చూపుతది ఇది కూడా చూడండి అద్భుతం చూడండి ఇది కూడా మనం ఆన్సర్ చేయాల్సిన లేదు చూడండి ఏంటిది a is equal to something covid 2020 ఇచ్చాడు ఇక్కడ b is equal to covid 19 2021 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అక్కడ 20 ఇచ్చాడు ఇక్కడ 21 ఇచ్చాడు రిమైన్ సేమ్ b - a అడుగుతున్నాడు b - a అన్నప్పుడు ఏం చేస్తానన్న b లోంచి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కామన్ ఎలిమెంట్స్ అన్ని తీసేయాలా ఆ yes తీసేయాలంటే నేను ఏం చెప్పాను లాస్ట్ గల్ గా మర్చిపోకుండా ఉండాలంటే అని మిస్టేక్ రాకుండా ఉండాలంటే c అక్కడ ఉంది కొట్టే o ఉంది కొట్టే d ఉంది కొట్టే d ఉంది కొట్టేసే ఆ d కొట్టేసే ఇది లేదు కాబట్టి ఇదే ఆన్సర్ అని చెప్పా సో b - a ఎంత నాన్న 2021 ఇస్ ద ఆన్సర్ 2021 ఇదా చూడండి ఏముంది అక్కడ ఆన్సర్ సెకండ్ సరిపోతుంది కదా దీనికి కూడా అదన అలా ఉంది పేపర్ కాన్సెప్ట్ బేస్డ్ అన్ని సినన 9 10 11 క్వశ్చన్స్ సి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దీని విలువ ఎంత అసలు చేయకుండా చెప్పొచ్చు ఎందుకంటే చూడండి నేను డెసిమల్ ఫ్రాక్షన్స్ చెప్పుకున్నప్పుడు మనం ఇది కూడా 5th క్లాస్ లో ఉంది డెసిమల్ ఫ్రాక్షన్స్ చూడండి అన్ని కాన్సెప్ట్స్ అన్ని ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్లాస్ లో ఉన్నాయి చిన్న పిల్లలు ఇది డెసిమల్ ఫ్రాక్షన్ అండి యా భిన్నాలు దశాంశ భిన్నాలు అని 5th క్లాస్ లో ఉంది దీని ఏమ రాస్తావ్ 1/10 అని 100 అని రాస్తావ్ దీని 1/10 అని రాస్తావ్ దీని 1/10 హోల్ స్క్వేర్ ఇది 1/10 హోల్ స్క్వేర్ 2 బ్యాక్ వస్తుంది ఆన్సర్ ఎంత ఇందాక ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు అది ఇది సేమ్ చూడండి అన్న సేమ్ ఆన్సర్ 2 చేయొచ్చా పెన్న పెట్టవసరం లేదు మాస్టర్ మా కోసం చెప్పు అంటావా చెప్తా చూడు చెప్తున్నా నీ కోసం చెప్తున్నా దీని ఏం చేస్తావంటే డెసిమల్ 10th 100th ప్లేస్ దశాంశ భిన్నాలు రాసేటప్పుడు సో దట్ 1/100 అని రాస్తాం 1/100 అంటే 1/100 అంటే ఏంటన్నా 10 స్క్వేర్ కదా 1/10 హోల్ స్క్వేర్ రాశాను డినోమినేటర్ లో 1/10 ఇదిగో చూడు ఏ పవర్ లాగ్ ఏ పవర్ ఎం లాగ్ ఏ లాగ్ ఏ పవర్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లాగ్ ఏ బేస్ ఏ ఆన్సర్ ఎంత 2 అలా ఆలోచించాలన్నా
అలా ఆలోచిస్తే 60 మినిట్స్ ఎందుకు ఈ పేపర్ కి 40 మినిట్స్ మోర్ అండ్ మోర్ అన్నమాట చాలా మంది పిల్లలు ఎగ్జామ్ రాయకుండా మినిమం 20 టు 30 బిట్స్ ఉదిలేసి వచ్చారు కారణం ఏంటంటే కాన్సెప్ట్ కంప్లీట్ గా తెలియకపోవడం ఏమంది ఇందులో పెన్న పెట్టకుండా ఆన్సర్ చేసావు నువ్వు పెన్న పెడుతున్నావు అంటే టైం వేస్ట్ అవుతున్నట్లే నెక్స్ట్ క్వశ్చన్ చూడు ద రూట్స్ ఆఫ్ అన్నాడు దీని రూట్స్ కనుక్కోండి శూన్య విలువలు కనుక్కోండి అన్నాడు శూన్య విలువలు కనుక్కోండి అన్నాడు శూన్య విలువలు అంటే ఏంటి దీనికి కూడా లాజిక్ చెప్పారు నేను ఏం చేశానంటే పాలినామియల్ కి లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ కి ఆ తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి ఈ త్రీ చాప్టర్స్ లో కూడా ఇది వాడతా ఉంటాం మూలాలు కనుక్కోండి శూన్యాలు కనుక్కోండి అన్నిటికీ ఒకటే మెథడ్ వేస్తాం లాజిక్ వేరే జాగ్రత్తగా ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ 1 ఉంది కదా అలాంటప్పుడు ఏం చేస్తామంటే ప్రొడక్ట్ చేస్తే -6 రావాలి యాడ్ చేస్తే +1 రావాలి చూడండి 3 2 6 అని తెలుసు నీకు కానీ మైనస్ దేనికి పెట్టాలి ప్లస్ దేనికి పెట్టాలని చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బిగ్ నెంబర్ ఇక్కడ ప్రొడక్ట్ కంపల్సరీ 3 2 6 అంటే మైనస్ ఉండాలి ఇక్కడ ప్రొడక్ట్ కాబట్టి బిగ్ నెంబర్ కి ఇక్కడ ప్లస్ రావాలంటే బిగ్ నెంబర్ కి ప్లస్ ఉండాలి బిగ్ నెంబర్ కి ప్లస్ ఉండాలి స్మాల్ నెంబర్ కి మైనస్ ఉండాలి ఇప్పుడు సొల్యూషన్ రాసేది ఇది మర్చిపోతే ఆన్సర్ పోతుంది మళ్ళీ సొల్యూషన్ రాసేటప్పుడు ఇక్కడ రివర్స్ అవుతుంది 3 -3 2 ఎందుకు మాస్టర్ రివర్స్ అవుతుందంటే ఇది కూడా మాట చెప్పేస్తాను దీన్ని యాక్చువల్గా ఏం రాస్తాము x+3 × x-2 కదా -0 చేస్తాం కదా 0 చేస్తున్నప్పుడు x=0 ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయితే -3 అది x=2 అవుతుంది కదా నాన్న ఇదేం చేయొద్దు ఇది ఒక్కటే చేయాలి నువ్వు ఇది ఒక్కటే చేయడానికి ఓన్లీ 1/2 మినిట్ సరిపోతుంది నాన్న ఎందుకు 1 మినిట్ కూడా ఎందుకు నీకు ఇక్కడ 1 మినిట్ అవసరం 1/2 మినిట్ కూడా అవసరం లేదు ఓకేనన్న రైట్ ఇది ఎలా వచ్చిందని చెప్పడం కోసం చెప్పాను చూడండి ఎంత ఈజీగా ఉందో చూడండి ఓకే సో ఈ ప్లస్ ఆన్సర్ లోకి వచ్చేటప్పటికి -3, 2 అనమాట ఆన్సర్ -3, 2 ఆన్సర్ మీ ఆప్షన్ లో అది పెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 వేర్ a≠0 దెన్ 1/α + 1/β అని అడిగాను వెరీ ఈజీ అది కూడా మనం చేయం నాన్న నీకు ఇలా చూడు 1/α + 1/β నువ్వు సింప్లిఫై చేయడం తెలీదా చేస్తావు ఆల్ఫా ఎల్సిఎం α×β ఇది 1×β + 1×α అంటే ఆల్ఫా ప్లస్ సమ్ ఆఫ్ రూట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంతే సమ్ ఆఫ్ రూట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ డౌట్ వస్తే ఒకసారి వేసుకో సమ్ ఆఫ్ రూట్స్ అంటే -b/a ఇక్కడ వేస్తాం అర్థం కనిపిస్తుందని కనిపిస్తుందా -b/a ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత α×β c/a ఇదిగో ఏ కెన్ క్యాన్సిల్ ఆన్సర్ -b/c ఆన్సర్ ఇస్ -b/c ఆప్షన్ ఎంత ఆప్షన్ మీ దాంట్లో ఉంది పేపర్ పెట్టాను మీ దగ్గర ఆల్రెడీ మన గ్రూప్ లో అన్ని పేపర్స్ పెట్టున్నాను ఓకేనా టెలిగ్రామ్ గ్రూప్ లో మాత్రము మెటీరియల్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ టెలిగ్రామ్ గ్రూప్ లోనే మెటీరియల్స్ లాంటివి పెడతాను వాట్సాప్ లో మాత్రం ఇలాంటి లింక్స్ పంపిస్తాను ఓకేనా రైట్ ఆప్షన్ ఇస్ 1 అన్నమాట ఆప్షన్ ఇస్ 1 చూడండి ఎంత ఈజీగా ఉంది పేపర్ ఓకేనా అది ఇదన్నమాట అంటే మీకు అర్థం అవ్వాలని ఇలా వేసాను ఇదంతా మనం కంటిచూత చేయొచ్చు బట్ ఇక్కడ ఏ క్యాన్సిల్ అయింది అన్న -b ఉంది డినోమినేటర్ సి ఉంది పొరపాటున ఏ వేసాను సో -b/c ఆప్షన్ ఇస్ 1 అన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం సీన్ 12th అండ్ 13th క్వశ్చన్స్ డైరెక్ట్ గా వెరీ ఈజీ ఇది నార్మల్ క్వశ్చన్స్ ఓన్లీ సి 10th టర్మ్ ఆఫ్ ఏపీ 2 -1 -4 ఈజ్ అన్నప్పుడు నీకు తెలుసు కదా అని చెప్పి a=d రాయకూడదు 10th టర్మ్ అన్నప్పుడు ఏం చేస్తావు a+9d డైరెక్ట్ గా వేయడమే 10th టర్మ్ అంటే ఏంటన్న a+9d కాబట్టి నువ్వు మళ్ళీ a10 ఇలా వేస్తావు కొంతమంది a10 a+n-1 ఇలా వేయొద్దు నాన్న అలా వేయొద్దు డైరెక్ట్ గా a+9d 10th టర్మ్ అంటే a అంటే ఎంత 2 + 9 ఇది మాత్రం వేసుకో తప్పు లేకుండా ఉండండి 9d అంటే ఎంత నాన్న కామన్ డిఫరెన్స్ -1 -2 అంటే -3 ఇదే ఆన్సర్ చూడండి -21 చూడండి -27 + 2 అంటే ఆన్సర్ అంతా -25 ఇదా అంతే ఇది ఒక్కటే చేయాలి నువ్వు అది ఒక్కటే చేయాలి ఎంత టైం పడుతుంది దానికి చెప్పండి ఒక్క నిమిషం ఎంత టైం పడుతుంది చెప్పండి దానికి 1/2 మినిట్ సరిపోతుంది దీనికి 1/2 మినిట్ 1 మినిట్ కూడా అవసరం లేదు ఇంతవరకు చేసిన ఏ ప్రాబ్లమ్ కు 1 మినిట్ అవసరం లేకుండా పోయింది 1/2 మినిట్ లోపే 20 సెకండ్స్ లో చేశారు మా పిల్లలు ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడు హౌ మెనీ 2-డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 ఇది ఏం చేస్తామంటే హౌ మెనీ 2-డిజిట్ నెంబర్స్ అన్నప్పుడు మన లాజిక్ చేసుకోవడమే హౌ మెనీ 2-డిజిట్ నెంబర్స్ అన్నప్పుడు నా నీకు జనరల్ గా డివిజిబుల్ బై 7 అంటే నువ్వు జనరల్ గా ఎలా చేస్తావు 10 దగ్గర స్టార్ట్ అయ్యింది 2-డిజిట్ నెంబర్ అవునా కదా 10 దగ్గర స్టార్ట్ అయ్యి ఎండ్ ఎక్కడ అవుతుంది ఎండ్
99 రెండు అవుతుంది. మనం ఏం చేస్తాం, అది మైండ్ లో తెలుసింది, 2 డిజిట్ నంబర్ 10 99, 10 మైనస్ 99, 99 మైనస్ 10 అంటే 89, ఇదే వేసాడు మన పిల్లాడు. 89/7 దిస్ ఇస్ ఆన్సర్, ఇదే ఆన్సర్ ఇక. 89/7 చెప్తాను, 8 లో 7 వన్ టైం పోతుంది, 8 లో 13 ఉంది, 19 ఉంది, 19 లో 7 2 టైమ్స్ పోతుంది, అవునా? 2 7 14, 14 పోతే ఇక ఎంత ఉంది ఇక్కడ 5 ఉంది. అంటే పాయింట్ పెట్టి 5 7 7 7 సార్ 49 అంటే 12.7 అంటే ఎంత నాన్న? 12.7 అంటే 13 అని నీకు తెలుసు. 12.7 అంత 13 ఇస్ ద ఆన్సర్, 13 ఇస్ ద ఆన్సర్, 13 ఇస్ ద ఆన్సర్. బట్ జనరల్ మెథడ్ ఎలా చేస్తారు మాస్టర్ అంటే మీకు తెలుసు. అదేంటి, 2 డిజిట్ నెంబర్స్ తీసుకుంటావు, 2 డిజిట్ నెంబర్స్ తీసుకుంటావు, ఇలా తీసుకుని 99 ఉంది, కానీ ఇందులో మళ్ళీ 7th డివిజిబుల్ అయ్యే నెంబర్స్ తీసుకుంటావు, అప్పుడు ఏం కనుక్కుంటావు నువ్వు? వెళ్ళి ఎల్ల కనుక్కుంటావు, సరే ఎన్న కనుక్కుంటావు, అది ఎన్న వేసుకుని కనుక్కుంటావు. దీంట్లో ఏం చెప్తే, సెవెంత్ డివిజిబుల్ అయ్యేది ఫస్ట్ది 17 అండ్ 20, 7 కలిపితే 24, అలా వేసుకుంటూ వెళ్తావు. 7 కలిపితే ఎంత నాన్న? 7, 24, అలా చేసుకుంటూ వెళ్తావు, యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఏదో వేసుకుని ఏందండి. కానీ దీనికి ఎంత టైం ప్రాసెస్? వేస్ట్ అనమాట, అవసరంలా. మరి ఇది ఏం చేసావు మాస్టర్ అంటే, 2 డిజిట్ నంబర్స్, యాక్చువల్ 2 డిజిట్ నెంబర్ రాసుకో నీట్గా, యాక్చువల్ 2 డిజిట్, 14 ఆన్సర్ కాదా? ఆన్సర్ 14 కాదా? 13 చెక్ చేసుకో. ప్లీజ్ మ్యూట్, అందరూ మ్యూట్ చేసుకోవాలన్నా, మ్యూట్ చేసుకోవాలి. ఆన్సర్ 13, 14 కాదు, చెక్ చేసుకో. రైట్, ఎలా చేస్తావు మాస్టర్ అంటే, ఇలా వేసుకుని చేసినందుకు అదే వస్తుంది. ఎలా చేశానంటే, యాక్చువల్ 2 డిజిట్ నెంబర్ మొత్తం వేసుకోవాలన్నా, 10, 99, లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై ఏదైతే డివిజిబుల్ నెంబర్. ఈ ప్రాబ్లం నేర్చుకునేటప్పుడు నీ టెక్స్ట్ బుక్ లో ఉంది ఆల్రెడీ, డివిజిబుల్ బై 7 అన్న మల్టిపుల్స్ ఆఫ్ 4 అని రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఓకేనా? ఓకే నాన్న, మ్యూట్ పెట్టకపోతే మళ్ళీ డిలీట్ చేశాను నాన్న వాళ్ళని, మ్యూట్ పెట్టకపోతే డిలీట్ చేసేసండి మన పిల్లలు కంప్లీట్గా. వాళ్ళ పేర్లు రాసుకోండి, ఎవరైతే మ్యూట్ పెట్టట్లేదో క్లాస్ వినేటప్పుడు, మ్యూట్లో ఎవరు పెట్టట్లేదో వాళ్ళ నేమ్స్ రాయండి, వాళ్ళని అన్ని గ్రూప్స్ నుంచి డిలీట్ చేసేస్తాను. ఆల్ టెలిగ్రామ్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ రెండు ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్ రెండు ఉన్నాయి కదా, మొత్తం అన్నింటి నుంచి బ్లాక్ చేసి డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే నీ వల్ల ఒక్క పిల్లాడు డిస్టర్బ్ అని నేను యాక్సెప్ట్ చేయను. నువ్వు చదువుకుంటే చదువుకోలేదంటే మానే, కానీ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఐ విల్ నాట్ యాక్సెప్ట్. రైట్, సో లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుందో అది, అంతే, ఇదే ఆన్సర్. డివిజిబుల్ అయ్యే నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 4 అని ఇస్తారు, దానికి కూడా అలాగే చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్స్ స్లో డిస్కస్ చేద్దాం. మనం ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ ఎందుకు, ఆల్రెడీ బోర్డ్ అని ఆల్రెడీ యూట్యూబ్లో చాలా మంది కీలు పెట్టేశారు, కీ కాదు మనకు కావాల్సింది. ఈ క్వశ్చన్తో పాటు కాన్సెప్ట్ నేర్చుకోవాలి, దట్ ఈస్ అవర్ ఎయిమ్. సరే, ద సమ్ ఆఫ్ ద 15th టర్మ్, 15 సమ్ ఆఫ్ 15 టర్మ్స్ అనమాట, 15th టర్మ్ కాదు, 15 టర్మ్స్ పదాలు మొత్తం అని అడిగాడు. నేను చెప్పాల్సిన డైరెక్ట్గా తెలుసు మీకు. ఇక్కడ కూడా నువ్వు ఏం చేస్తావు చేసేటప్పుడు డైరెక్ట్గా S15 ఈక్వల్ టు ఏం చేస్తావు, S15 ఈజ్ ఈక్వల్ టు 15/2. ఇక్కడ క్యాల్కులేషన్ కొంచెం ఈజీగా చేయగలగాలి. 15/2 ఇంటూ చూడు 2a + n-1 లేదా a + l వేయచ్చు. లాస్ట్ టర్మ్ తెలిస్తే a + l డైరెక్ట్గా వేసిస్తాం, 3+ ఆ లాస్ట్ టర్మ్, కానీ ఇవ్వలేదు కాబట్టి నేను సమ్ ఆఫ్ టర్మ్స్కి నీకు చాలా ఫార్ములా చెప్పాను. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a + l లేదా a + tn లేదా 2a + n-1 d. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ ఏం చేస్తామంటే 2a 2 × 6, 2 × 3 6 + n-1 d అంటే 15 a 15 అంటే 14, d అంటే 6 - 3 3, అంతే. నువ్వు ఇంతవరకే వెయ్యాలి, ఇంతవరకే వెయ్యాలి. ఇప్పుడు ఇది మల్టిప్లై చేసాం అనుకోండి, చూడండి ఇది మల్టిప్లై చేసి ఎంత అయిందా, 32 అంటే 42, 42 + 6 అంటే 48, ఇదంతా అయింది మల్టిప్లై చేస్తే 48 అయింది, కొట్టి మరి 24 అంతే. ఇది ఒకటే మల్టిప్లై చేయాలప్పుడు, ఇలాంటివి మల్టిప్లై చేసుకో అంతే. 24 15 24 15, అర్థం కాలేదా? మన ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a + n-1 d కదనా. ఎన్ చేశానంటే ఎన్ అంటే ఇక్కడ ఎంత, 15 ఇలా చేయకూడదు నువ్వు, అర్థం కాదనో చెప్తున్నాను అంతే. 15 n/2 అంటే 15/2, ఇది మాత్రం వేసుకోవాలి ఎగ్జామ్ లో. 15/2 × 2a, ఇదిగో దిస్ ఈజ్ ఏ, డి మీన్స్ 2 t2 - t1 కదా, 6 - 3 3, సో డి 2a అంటే అవును, అది ఆన్సర్ 360 వేశారు, వెరీ గుడ్. 2a అంటే 2 × 3 6,
प्लस एन माइनस वन अंटे 15 कदा अंटे 15 इंटू डी डी मीन्स व्हाट एन माइनस 15 अंटे 14 मल्ली नाकु 15 माइनस 1 14 अंड डी मीन्स व्हाट 3 अंटे ఇదేం అర్థం అవుతుంది ఇది అర్థం కాలేదంటే ఎలానన్నా వెరీ ఈజీ సరే ఇప్పుడు చూడండి ఈ మల్టిప్లై చేసినప్పుడు జస్ట్ 14 త్రీస్ మల్టిప్లై బయట పక్కన వేస్తానంటే 10 త్రీస్ 13 4 త్రీస్ 12 కదన్నా 42 ప్లస్ 6 48 48 లో 2 క్యాన్సిల్ చేయి 2 టైమ్స్ 4 టైమ్స్ అంతే ఇది మల్టిప్లై చేసేటప్పుడు ఎలా వేస్తావు ఎలా చూడు ఇది కూడా డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు ఇక్కడ కూడా వేయకుండా చేయొచ్చు చూడండి ఇక్కడ 15 24 అంటేనన్నా 10 24 ఎంత 240 అవునా 5 24 ఎంత 520 100 అన్నా 5 4 20 120 ప్లస్ 240 అంతరా 120 240 360 అలా వేయొచ్చు అలా వేయాలి కాలిక్యులేషన్ చేయగ వస్తుంది లేదంటే ఇలా చేసుకో ఇగో 4 5 20 0 2 పెట్టుకో 2 5 10 4 1 4 10 ప్లస్ 4 ఎంత 14 ప్లస్ 2 16 అండ్ 2 1 2 2 ప్లస్ 1 3 ఇలా ఇలా కూడా క్యాలిక్యులేషన్ చేయాలి మళ్ళీ సింగిల్ స్టెప్ లో మల్టిప్లికేషన్ నాన్న మనం 10th క్లాస్ పిల్లలం కదా మరి చిన్న పిల్లలు అలా చేయకూడదు ఈ మైండ్ క్లాస్ ఇలాంటి దానికి ఒక మినిట్ పట్టినా తప్పదు ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద వాల్యూ ఆఫ్ x విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ అండి కింద నాకు ఆప్షన్ ఇచ్చాడండి ఆప్షన్స్ చాలా ఇచ్చున్నారు నువ్వు అందరూ ఏం చేస్తారంటే నాన్న ఇది చూడండి ఈక్వేషన్ కి కింద ఆప్షన్ ఇచ్చారు కదా అని చెప్పి కింద 4.5 చూడండి ఆప్షన్ ఇచ్చాడు ఇలాగ 4.5 అని 3 అని ఆప్షన్ చూడండి అలా ఇచ్చారు 2.25 అని అండ్ 0.5 అని ఆప్షన్స్ ఇచ్చాడు నాన్న 0.5 అని ఆప్షన్స్ ఇచ్చారు ఇలాగ నువ్వు ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే వద్దు నాన్న పాయింట్లు ఉన్నప్పుడు ఆప్షన్ సబ్స్టిట్యూట్ టైం వేస్ట్ కదా అసలు ఇక్కడ స్క్వేర్స్ లేవు ఏమీ లేవు ఇది చూడండి ఎంత ఈజీగా రాయొచ్చు ఇది 2x నాన్న పోను ఒక స్టెప్ వేసుకో 2x మైనస్ ప్రొడక్ట్ చేస్తే మైనస్ 4 మైనస్ 2 మైనస్ ప్లస్ ఎక్స్ అండ్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్ చూడండి ఇది చూడగానే తెలిసిపోద్ది చూడండి సింపుల్ ఇది 2x ప్లస్ 1x 3x అని తెలుసు మైనస్ ట్రాన్స్ఫర్ అయితే ప్లస్ ఎక్స్ అయింది 4x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ట్రాన్స్ఫర్ అయితే ప్లస్ 4 అయింది 9 ఇదిగో అంతే 9 4 పార్ట్స్ చేయి ఎంత వస్తుంది 9 2 పార్ట్స్ చేసి ఎంత అన్న 4.5 4.5 దాని 2 పార్ట్స్ చేస్తే 2.25 అదే ఆన్సర్ ఇంకెంతే చేయాలి నువ్వు ఇంతే చేయాలి లేదు మాస్టర్ నాకు అర్థం కాలేదు చేసుకుంటామంటే చేసుకో 9/4 డివిజన్ చేయి 9 లో 2 టైమ్స్ పోతుంది 4 2 4 8 1 ఉంది 10 పాయింట్ పెట్టు 10 లో 4 2 టైమ్స్ పోతుంది 8 2 ఉంటుంది 2 పక్కన 0 పెడితే 20 5 టైమ్స్ పోతుంది అసలు ఇలా కూడా వేయాల్సిన లేదు ఇక్కడే తెలిసిపోతుంది నన్ను అబ్జర్వ్ చేస్తే ఇది ఒక్కసారి డైరెక్ట్ గా వేసిన తర్వాత 2x 1x 3x మైనస్ x ట్రాన్స్ఫర్ అయితే ప్లస్ x అవుతుంది 4x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ట్రాన్స్ఫర్ అయితే ప్లస్ 9 ఇక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్ టు 9/4 అంటే 9 4 పార్ట్స్ చేయి 2 పార్ట్స్ చేస్తే ఎంత 4 9 2 పార్ట్స్ చేస్తే 4.5 అన్న దాన్ని ఇంకో 4.5 ఇంకో హాఫ్ చేయి 2.25 5 లో హాఫ్ ఎంత అలా అన్నమాట అలా చేయొచ్చు లేదు మాస్టర్ నాకు రావట్లేదు అంటే ఇలా చెయ్యి డివిజన్ చెయ్యి ఓకేనా దట్స్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం